హాయ్ హలో నమస్తే, నేను మీ వర్ధిని. వెల్కమ్ టు మై ఛానల్ మీ వర్ధిని లాగ్స్. ఇవాళ లాగ్ వచ్చేసేసి హెల్తీ హెల్తీ అలోవీరా కీరా జ్యూస్, అలాగే కమ్మట్టి ఎంతో రుచికరమైన కొబ్బరి పాలతో పులావ్ అండి. చాలా బాగుంటుంది అసలుకి. సో ఇప్పుడైతే నేనైతే ఫస్ట్ టైం ట్రై చేస్తాను. టేస్ట్ ఒక లెవెల్లో ఉందండి, చాలా అదిరిపోయింది. సో ఇంకా లాగులోకి వచ్చేసేస్తే, ఇవాళ మార్నింగ్ మందారాలు బాగా పూసాయండి. ఒక్కొక్క రోజు ఒకలా పూస్తాయి మా చెట్టుకి అయితే. ఒకరోజేమో రెండు మూడు పూస్తాయి, ఒకరోజు అయితే ఒకే చెట్టుకి 10 పూలు పూస్తాయండి. మీరు ఇక్కడ చూస్తున్నారా, ఇంకా సన్ డైరెక్షన్ మనకి మొన్న రసప్త నుంచి మారిపోతుంది కదండి, సంక్రాంతి అప్పటి నుంచి. మాకు ఆ సైడ్ అంతా కూడా నార్త్ కార్నర్ అంతా కూడా బాగా ఎండ వచ్చేస్తుంది అనమాట. సో ఇక సమ్మర్లో పైన ఉన్న మొక్కల్ని కింద దించేసుకుంటాను అనమాట. ఇంకా ఎలాగో కింద ఉంటే బాగా వాటర్ కూడా పోసుకోవచ్చు అనేసి. సో ఇవాళ పింక్ ఫ్లవర్స్ బాగా పూసాయండి. చిన్న 100 రూపీస్ టబ్సే నేను వాడేది మందార చెట్లకి. మందారాలు జీరో మెయింటెనెన్స్ చెప్పొచ్చు అండి. దాని కొంచెంగా మనము కాఫీ పొడి కానీ డికాషన్, మనం ఇంట్లో చేసుకున్న కాఫీ పొడి డికాషన్ ఉంది కదా అది, అలాగే బనానా పీల్స్, పొటాటో పీల్స్, అలాగే ఆనియన్ పీల్స్ కనుక ఇచ్చామంటే రెగ్యులర్గా, ఇంకా మీరు ఏం వేయాల్సిన అవసరం లేదండి. నేను చక్కగా దేవుని పూజ కావాల్సిన మందారాలు పూసేస్తాయి. ఎలా అంటే మందారాలు నిండుగా ఉంటాయండి, దేవుని పట్టాలకు పెడితే కూడా చాలా బాగుంటాయి అసలుకి. సో మీకు కూడా అవకాశం ఉంటే మందారాలు కొంచెం చూడడానికి ట్రై చేయండి. ఎలా అంటే రోజాస్ కంటే కూడా మందారాలు ద బెస్ట్ అండి. నా సెషన్ అయితే బాగా పూస్తాయి, ఎక్కువ పూస్తాయి, మెయింటెనెన్స్ కూడా ఏముండదు అనమాట. సో అలాగే ఇంకా నేను ఇవాళ అలోవీరా జ్యూస్ ట్రై చేస్తున్నాను, చాలా బాగా వచ్చింది. చూస్తూ ఉన్నాను, చాలాసార్లు అనుకుంటున్నాను కానీ కుదరడం లేదండి. ఇవాళ ట్రై చేద్దాం అనేసి ఫస్ట్ టైం చేస్తున్నాను. టేస్ట్ అయితే భయపడినట్లుగా చేదగేం లేదండి, మనం ప్రాపర్గా చేసుకుంటే చేదు ఉండదు అనమాట. సో ఒక అలోవీరా లీఫ్ తీసుకున్నాను, దాన్ని బాగా ఫస్ట్ కట్ చేసి తర్వాత వాష్ చేస్తాను. ఒక 2 టైమ్స్ వాష్ చేసుకోవాలండి, ఎందుకంటే అక్కడ లిక్విడ్, మన జెల్లీ లాంటి లిక్విడ్ వస్తుందండి ఎల్లో కలర్లో. సో అది చేదు కొడుతుంది మెయిన్, అది కొంచెం ఒక టైప్ ఆఫ్గా ఉంటుంది టేస్ట్ కూడా. సో అది లేకుండా చూసుకోండి, మీ స్కిన్కి వాడకుండా, హెయిర్కి వాడకుండా, ఈవెన్ ఇంటర్నల్గా తీసుకోవాలనుకున్నా కానీ ఆ ఎల్లో కలర్ జెల్లీ లాంటిది లేకుండా చూసుకోండి. 1-2 సార్లు బాగా వాష్ చేసుకోండి. సో ఇలాగే మనం దీన్ని తీసుకొని స్టోర్ కూడా చేసుకోవచ్చు అండి. ఒక 8 బాటిల్లో వేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కూడా మనకి చాలా రోజుల వరకు ఉంటుందంటండి. నేను కూడా ఇంతకుముందు చూశాను చాలా రోజుల కిందట, బట్ ఈ మధ్య టైం లేక తీసుకోవడం లేదు. బట్ చాలా బాగుందండి, మెయిన్గా డైజెషన్ అండి. కొంచెం గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి అండ్ వెయిట్ లాస్కి, బీపీ, షుగర్ ఇట్లాంటి వాటన్నిటికి కూడా చాలా బెస్ట్ రెమెడీ అంటే ఇది. నాకు మంతన్ గారు వీడియోస్ రెగ్యులర్ ఫాలో అవుతూ ఉంటానండి, ఆయన చెప్పారనమాట చాలా వీడియోస్లో. మీరు కావాలంటే చెక్ చేయండి, గూగుల్ సెర్చ్ కూడా చేయండి అండి. నేను చేసిందే మీకు చెప్తున్నానండి, అక్కడేమీ అక్కడేదో మిమ్మల్ని బ్లేమ్ చేయడానికి ఒక కాదండి ఇవన్నీ కూడా. సో అయితే ఒకటండి, కొంచెం లీఫ్ మందంగా ఉన్న తీసుకుంటే మనకి లోపల జెల్ అనేది ఎక్కువ ఫామ్ వస్తుందన్నమాట. మళ్ళీ తర్వాత కూడా బాగా వాష్ చేసుకొని ఒక బౌల్లో తీసి పెట్టుకోవాలి. మనం తినగలిగితే పడగరపున మార్నింగ్ ఒక పీస్ తీసుకొని తాటి ముంజ సైజులు పీ తీసుకుంటే తినేసేయచ్చు. అలా లేదు అనుకుంటే సమ్మర్ కాబట్టి ఎలాగో జ్యూసెస్ మనం ప్రిఫర్ చేస్తాం కాబట్టి ఇది ఎర్లీ మార్నింగ్ తీసుకుంటే బెస్ట్ రిజల్ట్ ఇస్తుందంట. అలా కాకపోయినా కానీ ఆఫ్టర్నూన్, ఆఫ్టర్ లంచ్ జ్యూసెస్ ఈవినింగ్ తీసుకుంటాం కదా మనం, ఏదైనా లిక్విడ్ తీసుకుంటాం కదా, సో ఆ టైంలో కూడా ఇంచక్క తీసుకోవచ్చు. దీంట్లో పెద్ద క్యాలరీస్ కూడా ఏమి ఉండవండి, న్యాచురల్గా వచ్చేటే కదండి. మనం దీని కాంబినేషన్స్ అండి మన చాయిస్ అనమాట. ఫ్రూట్స్ తీసుకోవచ్చు, వెజిటబుల్స్ తీసుకోవచ్చు, మనకి బాటిల్ సొరకాయతో కాంబినేషను, గుమ్మడికాయతో కాంబినేషను, వీట్ గ్రాస్తో, అలాగే కీరాతో, క్యారెట్తో, ఒకటేంటి చాలా ఉన్నాయన్నమాట, కాంబినేషన్స్ మార్చుకోవచ్చు. బట్ ఇది మాత్రం అన్నిటి కామన్ అనమాట. ఏమి లేదనుకోండి, ప్లెయిన్ అలోవీరా జెల్లో కూడా అల్లము నిమ్మరసం వేసి చేసుకోవచ్చు అనమాట, మన చాయిస్ అది. బట్ మ్యాక్సిమం అలోవీరా తీసుకోవడం ట్రై చేయండి, అట్లీస్ట్ రోజు కాకుండా వీక్లీ థ్రైస్ ఆర్ 4 టైమ్స్ అయినా తీసుకోవడం వల్ల చాలా హెల్త్ ఇష్యూ అనేది మనకి పోతాయని కూడా నేను విన్నాను. ఎస్పెషల్లీ మనకి ఆయుర్వేదం డాక్టర్స్ కూడా చాలాసార్లు చెప్తుంటూ విన్నాను వీడియోస్లో కూడా నేను. అలా ట్రై చేద్దామని ట్రై చేస్తాను, మీకు రిజల్ట్స్ కూడా ఎలా ఉందో తర్వాత చెప్తానండి. సో ఇక్కడ వచ్చేసి నేను పుదీనా తీసుకుంటున్నాను. మనకి ఇట్లా జ్యూసెస్లో ఫ్రెష్ పుదీనా బాగుంటుంది కదా, అలాగే ఒకటి కీరకాయ ఉందన్నమాట. సో కీరాని కూడా మనం పీల్ ఆఫ్ చేసుకొని వేసుకుంటే ఆ పైన ఆ పీల్కి ఉన్న ఆ వగురు చేదు కూడా ఉండదన్నమాట జ్యూస్ తాగినప్పుడు మనకి. సో పీల్ ఆఫ్ చేసుకొని సన్నగా ముక్కలు కట్ చేసుకొని వీలైతే జ్యూసర్లో వేసుకోండి, లేకపోతే డైరెక్ట్గా మిక్సీ జార్లో వేసుకుని సరిపోతుంది. ఇంకా ఇక్కడ ఒక కీరకాయ, ఒక లీఫ్కి ఉన్న అలోవీరా జెల్, అలాగే 1 ఇంచు అల్లం ముక్క, ఒక పిడికేడు పుదీనాకులు తీసుకున్నానండి. అన్నీ కలిపి జ్యూసర్లో వేసేస్తున్నాను.
లేకపోతే కూడా ఇబ్బంది లేదండి, మిక్సీ జార్లో కూడా వేసేసుకోవచ్చు అన్నమాట. వేసుకొని అన్నీ కలిపి మిక్సీ పట్టుకుని ఇట్లా జెల్ కూడా ఫస్ట్ అది మిక్సీ పట్టుకోవాలండి, ఎందుకంటే కీర మెదగాలి కదా అల్లం అవన్నీ కూడా. తర్వాత ఇంకా మిగిలిన అలోవీరా జెల్ కూడా వేసేసి ఇలా గ్రైండ్ చేసుకోవాలండి. తర్వాత కావాల్సాలంటే కొంచెం వాటర్ వేసుకోవచ్చు, కీరా నుంచి వాటర్ వచ్చేస్తుంది కాబట్టి పెద్దగా అవసరం ఉండదు, మన చాయిస్ అనమాట. అది క్వాంటిటీ తగినట్టు వేసి అడ్జస్ట్ చేసుకొని ఇట్లా వడకట్టేసుకోవాలండి. పల్పు లాగా తాగే పాట అయితే కొంచెం చిరుచేత తగులుతుంది, సో అలా ఇష్టం లేని వాళ్ళు ఇలా వడకట్టుకున్నామంటే ఆ పల్పు కూడా రాదనమాట. సో అల్లం వేయడం వల్ల డైజెషన్ బాగుంటుంది, పుదీనా కూడా మంచిది కదండి. ఇంతకుముందు చాలాసార్లు చెప్పాను మీకు నేను, సో పుదీనాలో చాలా చాలా మనకి యాక్చువల్గా ఎర్లీ ప్రెగ్నెన్సీలో మనకి మెడిసిన్ ప్రిస్క్రైబ్ చేస్తారు కదండి, కొత్త కొత్తగా కనాల్ ఫామ్ కావడానికి అనేసి ఒక మెడిసిన్ ఇస్తారు. సో అది నాకు టక్మన్ గుర్తుకు రావట్లేదండి ఇప్పుడు చెప్పడానికి. సో దాంట్లో ఉండే పోషకాలన్నీ కూడా మనకి పుష్కలంగా దీంట్లో ఉంటాయంట, దీంట్లో పుదీనాలు ఎక్కువ ఉంటాయంట అండి. సో పుదీనా తీసుకోవడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. ఇంకా దీంట్లో వేసుకున్న తర్వాత కొద్దిగా లెమన్ జ్యూస్ అలాగే హనీ వేసేసుకోవాలి. సో కావాలంటే మీకు మీ చాయిస్ అండి, చక్కెర వేసుకోవచ్చు, బెల్లం వేసుకోవచ్చు, స్వీట్నెస్ కోసం అంతే, మనం తాగలిగినంత స్వీట్నెస్ కోసం. నేనైతే ట్రై చేశాను, చాలా అంటే ఎక్సలెంట్ అని చెప్పలేను కానీ ఓకే గుడ్ బాగుందండి టేస్ట్ అయితే. ఇది మన లెమన్ హనీ వేయడం వల్ల అయితే అలోవీరాని డామినేట్ చేస్తలేదండి. ఇదైతే అలోవీరాని కొంచెం తగ్గించింది అనమాట, లేదు ప్యూర్గా అలోవీరా తీసుకున్నాం అనుకోండి జెల్ అది కొంచెం వేరుగా ఉంటుంది. అన్నీ రుచికరంగా ఉండాల్సి కాదు కదండి హెల్త్ పర్పస్, కాబట్టి కొంచెం ఓకే బెటర్, మరీ తాగలేనంతగా లేదు, గుడ్ బాగుందండి టేస్ట్ అయితే బాగుందనమాట. అలవాటు అయిపోతే ఇంకా బాగుంటుంది మనకి. సో ఇంక నేను మిగిలిన ఈ అలోవీరా మనకు ఉంది కదా అవన్నీ కూడా వేస్ట్ చేయకుండా ఇలా మొక్కలకి ఇస్తుంటాను. మామూలు కూడా అండి అలోవీరా ఎప్పుడన్నా మంత్లీ వన్స్ అలా ఒక లీఫ్ తీసి మొత్తగా సన్న కట్ చేసి వాటర్ లేసి పెట్టేసి ఇస్తుంటాను. సో వీటికి లేదా ఎక్స్పెషల్లీ బనానా పీల్స్ కానీ ఇవన్నీ ఇచ్చామనుకోండి బాగా పూస్తాయండి. సో నెక్స్ట్ ఇంక ఇవాళ బాబు 2 డేస్ నుంచి అడుగుతున్నాడు కొబ్బరి పులావ్ కావాలనేసి, సో సరే ట్రై చేద్దాం అనుకుంటున్నాను. నేనైతే ఫస్ట్ టైం ట్రై చేశానండి, చాలా బాగా వచ్చింది. సో కొబ్బరిని వెనక సైడ్ వుడ్ కలర్లో ఉంటుంది కదండి పొట్టులాగా, సో అది ఖచ్చితంగా తీసేసుకోండి. మీరు వాడుకున్నా కానీ దగ్గు రాకుండా కూడా ఉంటుంది. సన్నగా పొడుగుగా కట్ చేసుకున్న కొబ్బరి ముక్కల్ని మిక్సీ జార్లో వేసుకొని కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ అలా మనం గ్రైండ్ చేసుకొని వడ పెట్టుకున్నామంటే లేదా క్లాత్లో వేసి పిండుకున్నా కానీ ఏం చక్కగా మన కొబ్బరి పాలు వచ్చేస్తాయన్నమాట. సో దీనికి పూర్తిగా మనము ఎసర్ అనేది నీళ్లు లేకుండా కంప్లీట్గా కొబ్బరి పాలు వేసి మాత్రం చేస్తామన్నమాట. దీనికి ఒక కుక్కర్ పెట్టేసుకొని ఒక 2 స్పూన్స్ ఘీ వేసుకున్నాను, 1 స్పూన్ వచ్చేసి ఆయిల్ వేసుకున్నాను, పూర్తిగా మన చాయిస్ అండి ఇది వేసుకునే కాంబినేషన్స్ అనేది. తర్వాత ఇంకా దీంట్లో దాల్చిన చెక్క, 1-2 ఇలాచి, 2 లవంగాలు, సో అలాగే బిర్యానీ ఆకు, 1 పెద్ద ఉల్లిపాయ తరుగు, అలాగే 1-10 జీడిపప్పులు వేసేసి ఓన్లీ అల్లం తురుమేయాలండి. వెల్లుల్లి దీనికి అస్సలు సెట్ అవ్వదు గుర్తుపెట్టుకోండి, ఓన్లీ అల్లం తురుము, 1 పిడికెడు పుదీనా పిడికెడు పిడికెడు వచ్చేసి కొత్తిమీర వేసిన తర్వాత అది వేగిన తర్వాత ఇప్పుడు ముందుగా నానపెట్టుకున్న బియ్యం నీళ్ళేం పోయలేదండి జస్ట్ నానపెట్టేసుకున్నాను అంతే, వాష్ చేసి అది వేసి బాగా కలపాలండి. 5 నిమిషాలు ఆ దాంట్లో వేసి కలపడం వల్ల ఏమవుతుందంటే మనం కొబ్బరి పాలతో వండిన తర్వాత కూడా అది మెతుకు మీద కతుక్కోవద్దు అనమాట, బాగా వస్తుంది. మీరు ఏ బిర్యానీ చేసి అలాగే చేయండి. సో 5 నిమిషాల తర్వాత మనం ఏ గ్లాస్ తీసుకున్నామో దానికి 2 గ్లాసెస్ ఆఫ్ కొబ్బరి పాలేనండి. మీకు ఒకవేళ అన్ని కొబ్బరి పాలు అవైలబుల్ లేకపోతే మిగిలినది ఎసర్ కోసం నీళ్ళనే వేసుకోవచ్చు. బట్ ఇక్కడ ఏంటంటే మనము టేస్టీగా మంచి ఫ్లేవర్తో రావాలి రుచిగా అంటే మాత్రం పూర్తిగా ఎసరంతా కూడా కొబ్బరి పాలే వేసుకోండి. తర్వాత కావలసినంత సాల్ట్ వేసుకొని కలిపేసేసి మూత పెట్టేసుకొని 1-2 విజిల్స్ వచ్చాయనుకోండి సూపర్గా ఉంటుందండి. ఫస్ట్ పైకి చూస్తే ముద్దలా అనిపించింది కానీ చూసారా మీకు అనిపిస్తుందండి వీడియోలో ఆ కొబ్బరి ఆ తెల్ల తెల్లగా పలుకులుగా కొవ్వలా కనిపిస్తుంది కదండి. సెస్ట్ ఒక్కసారి కిందికి పైకి కలిపేసేస్తే అసలు అలా ముద్దగా లేదండి, చాలా బాగుంది అసలు పొడిపొడిగా. దీని కాంబినేషన్ నేను ఒకవేళ ప్లెయిన్గా తినాలనుకుంటే కొంచెం స్పైసీనెస్ కోసం దీంట్లోనే పచ్చిమిర్చి చీలకలు వేసుకోవచ్చు, అలాగే కొంచెం మిరియాలు కచ్చాపచ్చి దంచి వేసుకున్నా చాలా బాగుంటుంది అనమాట. సో నేనైతే ఇంకా ఇవాళ దీంట్లోకి మసాలా కర్రీ చేశాను, మసాలా గ్రేవీతో అదేంటంటే గ్రీన్ పీస్ అదే 2 బఠానీలు, 1-2 ఆలు, అలాగే జీడిపప్పు వేసేసేసి మంచిగా కర్రీ చేశాను అనమాట, గ్రేవీ కర్రీ. మీరు దీంట్లోకి నాన్ వెజ్ అయినా చాలా బాగుంటుందని ట్రై చేయండి, ఎలా ఉందో చెప్పండి. లైక్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.